కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఆకలి బాధలు పడుతున్న కార్మికులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు క్యాంపు కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా సీఐటియూ అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు తదితరులు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర డి గోవిందరావు మాట్లాడుతూ వేతనాలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మూతపడిన ప్రైవేటు పరిశ్రమలు సంస్థలు షాపులు విద్యా సంస్థలు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులు డ్యూటీలో ఉన్నట్టుగా వారి నుంచి ఎటువంటి కోతలు లేకుండా వేతనాలు చెల్లించాలని తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఈరోజు రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగులు అసంఘటితరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈరోజు కోవిడ్ నిధుల్లో పనిచేసిన హెల్త్ పోలీస్ రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా ఒక నెల గ్రాస్ సాలరీ ఇవ్వాలి అదేవిధంగా పరిశ్రమలో ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసిన మొత్తం కార్మికులందరూ కూడా పూర్తి స్థాయి వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం జారీ జీవో జారీ చేయాలని చెప్పి అదేవిధంగా ఆటో అసంఘటితరంగ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నెలకి పదివేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయాలని అలాగే వలస కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ తగు చర్యలు తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలి వారిని వారు స్వస్థలాలకు వెళ్ళే విధంగా రవాణా సౌకర్యాలు ప్రభుత్వం చేయాలని చెప్పి మేము వీళ్ళు డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని గౌరవ స్పీకర్ గారు సీతారాము గారిని ఈరోజు కలిసి వృత్తిపత్రం సమర్పించడం జరిగింది ప్రభుత్వం తగు చర్యలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయినటువంటి అసంఘటితరంగ కార్మికులు అలాగే ఫ్యాక్టరీ కార్మికులతో సహా కోవిడ్ విధుల్లో ఉన్న మొత్తం అందరికి కూడాను లాక్డౌన్ కాలానికి వేతనాలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో వెంటనే ఇవ్వాలని కోరుతూ ఈరోజు గౌరవ స్పీకర్ గారికి ఈరోజు ఆందోళన వాల్స్ క్యాంప్ కార్యాలయంలో సిఐటి జిల్లా ప్రతినిధి బృందం ఎందుబాతం అందజేయడం జరిగింది ఇప్పటికే కరోనా లాక్డౌన్ వల్ల మొత్తం కార్మికులందరూ కూడా తినడానికి కూడా తినలేక ఇవ్వకపోతున్న నేపథ్యంలో ఈ యాజమాన్యాలు అనేవి కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం ద్వారానే యాజమాన్యాల వేతనాలు అమలు చేస్తాయి లే మాటగా చెప్తే అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి స్పీకర్ గారు జోక్యం చేసుకొని ఆ రకంగా ప్రభుత్వంతో ఆదేశాలు ఇప్పించాలని చెప్పి కోరడానికి ఇక్కడ రావడం జరిగింది